నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, మోకాలు నొప్పి వచ్చిన ప్రతిసారి ఆస్టియో ఆర్థరైటిస్గా పరిగణించాల్సి ఉంటుందా, అసలు కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె రత్నాకర్ రావు గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. డాక్టర్తో మాట్లాడతాం, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ప్రెజెంట్ డేస్లో వింటూ ఉన్నాం ఎక్కువగా ఆర్థరైటిస్ అనేది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ అన్న పదం అందరూ నోట్లో వినిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది మోకాల నొప్పులకి బాధపడుతూ ఆపరేషన్కి వెళ్తున్నారు. నీ రీప్లేస్మెంట్ అన్న పదం దాని ద్వారా ఏంటంటే, చాలామంది యంగ్ పాపులేషన్ కూడా నాకు మోకాల నొప్పి ఉంది, ఆర్థరైటిస్ వచ్చేస్తుందేమో, లేకపోతే మా అమ్మమ్మకు ఉంది, మా నాన్నమ్మకు ఉంది అని భయపడుతూ వస్తుంటారు. ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. ఆర్థరైటిస్ ఇప్పుడు మనం అరుదుగా పిలుచుకునేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది మలి వయసు అంటే ఓల్డ్ ఏజ్ వల్ల వస్తుంది. ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు, అందరికీ ఒక వయసు తర్వాత వస్తుంది, 60 అవ్వచ్చు 70 అవ్వచ్చు. దీన్ని రాకుండా ఉంచాలి లేకపోతే లేటుగా రావాలి అన్నదానికి మన యాక్టివిటీ, మనం ఎంత యాక్టివ్గా ఉంటామో దాన్ని అంత దూరంగా పెట్టుకోవచ్చు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, లేక నేను ఎక్కువ నడుస్తున్నాను నాకు ఆర్థరైటిస్ వస్తుందేమో అని, లేదా ఆల్రెడీ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి ఇంకా ఎక్కువ నడిస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, తొందరగా అరిగిపోతాయి అనుకుంటా. లేదు, పూర్వీకుల్లో మనం చూసుకున్నాము, తరాల వారుగా చూసామంటే వాళ్ళు కింద కూర్చుంటారు, డైనింగ్ టేబుల్స్ లేవు, వెహికల్స్ లేవు, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నవారు వాళ్ళు మోకాలు నొప్పులు 70 అయినా 80 అయినా కూర్చొని లేవగలుగుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్కి లేడీస్కి కానీ దీనికి కానీ చూడండి, లేడీస్గా తొందరగా వస్తుంది ఆర్థరైటిస్. ఇన్ఫాక్ట్ ఎర్లీ 30స్లోనే అలా ఫీల్ అవుతుంది చాలామంది, ఎందుకంటే యాక్టివిటీ తగ్గిపోవడం, ఓకే, నడక తగ్గిపోయింది, లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, ఆహార పరంగా హై క్యాలరీ డైట్ వల్ల వెయిట్ గెయిన్ అవటం, ఆ లోడ్ వల్ల మోకాళ్ళ మీద పడి తొందరగా మోకాళ్ళు అరిగే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఆర్థరైటిస్ అన్నది, ప్రతి మోకాల నొప్పి ఆర్థరైటిస్ కాదు. ఆర్థరైటిస్లో కొంతమందికి ఎర్లీగా ఏజ్లో వచ్చేవి ఉన్నాయి, రూమటైడ్ ఆర్థరైటిస్ అని కానీ, లేదా స్కిన్ డిసీజ్ వల్ల కానీ వేరే వాటిలో, అది చాలా అరుదుగా. బట్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది రాకుండా ఉండాలంటే మన జీవనశైలి, లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల, యాక్టివ్గా ఉండటం వల్ల దూరంగా పెట్టవచ్చు. ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ పెరిగినా ఇది పెరిగినా దాని మీద ఇంపాక్ట్ పెరిగి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఎవరికి రాకుండా ఉండదు, అందరికి వస్తుంది, బట్ ఆ వయసు వరకు వస్తుంది. అంటే డాక్టర్, ఇప్పుడు మోకాల నొప్పి ఉన్న ప్రతిదీ ఆస్టియో ఆర్థరైటిస్ కాదు? కాదు. అంటే మోకాల నొప్పి ఇది జస్ట్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించి అంటే డిఫరెన్షియేషన్ ఎలా చేయాలంటారు పేషెంట్? వయసు పరంగా ఇప్పుడు లేడీస్కి 20 నుంచి 40 వరకు చాలామంది కూర్చొని లెగిస్తే టక్ టక్ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి, అది మోచెప్పు వల్ల, కండరాలు బలహీనం వల్ల, మజిల్ వీక్నెస్ వల్ల వచ్చేది, అది మోకాలు అరిగిపోయింది అనుకోవడం తప్పు. యంగ్ పాపులేషన్లో మోకాలు నొప్పులు తన్నుకొనన్న పడతారు, లేకపోతే స్పోర్ట్స్లో పడతారు, లేదా స్టెప్ మిస్ అయి పట్టం కానీ ఈ నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతాయి, లేకపోతే ఏదో బెనికి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అశ్రద్ధ చేస్తే, ఇవన్నీ ఆర్థరైటిస్ అనుకొని కొంతమంది వస్తూ ఉంటారు. ఇవి కాదు, ఏ వయసు వారికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి మోకాలు నొప్పి ఒక ఆర్థరైటిసే కాదు, అది లిగమెంట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే మెనిస్కస్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే యాక్టివిటీ వల్ల కానీ, లేకపోతే యాక్సిడెంట్ వల్ల కానీ కార్టిలేజ్ అన్న తొందరగా పోయి ఉండవచ్చు. సో ప్రతి మోకాలు నొప్పి ఆర్థరైటిస్ కింద పరిగణించదు. ఆర్థరైటిస్ అన్నది మొదట్లో ఎలా మొదలవుతుంది అంటే కూర్చొని లేవటం కష్టం అనిపిస్తుంది వయసు వారికి, అలా మొదలవుతుంది. కొన్ని అడుగులు వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు. క్రమేపీ ఎలా పెరుగుతుంది అంటే నడక నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది, స్పీడ్ తగ్గుతుంది, మెట్లు చూస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కూర్చొని లేవటం, మెట్లు ఎక్కి దిగటం స్టార్టింగ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, బట్ యాక్టివిటీస్ అన్నీ మారిపో, అన్ని యాక్టివిటీస్ చేసుకుంటారు. ఈ క్రమక్రమంగా ఒక కాలు మొదలవుతుంది, తర్వాత ఇంకో కాలు అనిపిస్తుంది, ఈ కాలు ఉన్నప్పుడు ఆ కాలు ఉండకపోవచ్చు, ఆ కాలు ఉన్నప్పుడు ఈ కాలు ఉండకపోవచ్చు, మోతాదులో మారుతూ ఉంటుంది. కానీ రెండు అరిగే అవకాశం ఉంది, చాలామందికి ఒక దాంట్లోనే నొప్పి అంటారు. అంటే సార్, రెండిటికి కలిపి వస్తూ ఉంటుందా ఎక్కువ కేసెస్, లేదంటే ఒక కాలుకే వస్తూ ఉంటుందంటారా? రెండిటికి మోస్ట్లీ, ఎందుకంటే రెండు కాళ్ళ మీద నడవాలి, కానీ మన బ్రెయిన్కి మాత్రం ఒకటి ఎక్కువ అనిపిస్తుంది, ఒకటి తక్కువ అనిపిస్తుంది. ఎక్స్రే చూస్తే రెండు ఒకేసారి ఒకేలా ఉండొచ్చు. కొంతమందికి అయితే అరుదుగా ఒక దాంట్లోనే ఉంటుంది, రెండో దాంట్లో అసలు ఉండదు, తక్కువ ఉండొచ్చు. సో ఆర్థరైటిస్ అన్నది వయసు పరంగా బోన్ మెత్తబడితే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. బోన్ మెత్తబడకుండా ఉండాలి అని అంటే మన యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. ఊరికనే కాల్షియం తినేసి మనకు బోన్స్ స్ట్రాంగ్ అనుకోవడం కూడా తప్పే. ఓకే, నడక లేకపోతే బోన్స్ వీక్ అయిపోతాయి.
అంటే డాక్టర్, ఏజ్ ఫ్యాక్టర్ మెయిన్గా ఉందని తెలుస్తుంది నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి. అలానే ఎక్కువ కేసెస్ మీరు డీల్ చేస్తారు కాబట్టి, సో ఎవరిలో ఎక్కువ ఉంటుంది డాక్టర్? అంటే జెండర్ వైస్గా చూసుకుంటే మనం మగవాళ్ళు ఎక్కువ చూస్తామా, ఆడవాళ్ళు ఎక్కువ చూస్తాం? ఆడవాళ్ళు చాలా తొందరగా వస్తారండి ఎర్లీగా, ఎందుకంటే 50 నుంచి 60 సంవత్సరాలు ఇప్పుడు జనరేషన్లో తొందరగా ఆర్థరైటిస్ వస్తాయి. లైఫ్ స్టైల్ లేకపోవడం, వాకింగ్ తగ్గిపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడం, సన్ ఎక్స్పోజర్కి వైటమిన్ డి కావాలంటాం. వైటమిన్ డి ఈజ్ నథింగ్ బట్ కాల్షియం. ఎంతమందిలో వైటమిన్ డి లోపాలు ఉంటున్నాయి? ఎక్కడికి వెళ్ళాలన్నా మనం వాడేది వెహికల్, నడకలేదు. సో దీనివల్ల ఇప్పుడు మన ఇండియన్ లేడీస్లో 50 చూసామంటే ఆబెసిటీ కూడా ఉంటుంది. చాలామంది సలహా ఇస్తారు, వెయిట్ తగ్గితే మోకాళ్ళ మీద లోడ్ తగ్గుతుంది, తొందరగా అరగే ఛాన్స్ లేదని. వెయిట్ తగ్గాలి, లోడ్ తగ్గాలి అంటే నడవాలి. మనిషి నడవకపోతే మళ్ళీ వెయిట్ తగ్గే అవకాశం లేదు, ఓన్లీ డైట్ వల్ల జరగదు. ఇవన్నీ జరిగితేనే నడవాలంటే నొప్పులు ఉండకూడదు. ఈ సైకిల్ని ఎక్కడ బ్రేక్ చేయాలన్నా చాలామంది కష్టం. చాలామంది దీనివల్ల డిలే చేస్తూ కూర్చుంటారు, వేరే ట్రీట్మెంట్స్ వెళ్దాం, లేకపోతే ఆయుర్వేదిక్ వెళ్ళడం కానీ, హోమియోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంజెక్షన్ చేసుకుందామని ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాలక్షేపం అంటే పోస్ట్పోన్ చేయడం వల్ల. దీనివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది, నడక తగ్గిపోతుంది. నడక తగ్గేసరికి దానివల్ల వచ్చే నష్టాలు అర్థం చేసుకోలేరు. మనిషి నడిస్తేనే ఆరోగ్యం అన్న సంగతి చాలామందికి తెలుసు కానీ చేయరు, ఎందుకంటే మోకాళ్ళు ఒకటే అనుకుంటారు. దానివల్ల నష్టాలు ఏంటంటే నడక చాలామంది ఇలా తూలుతూ నడుస్తూ ఉంటారు, నడక మారిపోతుంది నొప్పి వల్ల. దానివల్ల నడుము ఒకటే ఉంటుంది కాబట్టి నడుము నొప్పి పెరుగుతుంది. ఇప్పుడు కాకపోతే రేపొద్దున నడుము ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటారు చాలామంది. రెండు, నడక తగ్గిపోతే గుండె కొట్టుకోవడం కానీ ఊపిరి తీసుకునే కెపాసిటీ కానీ పడిపోతూ ఉంటాయి. దీనికి ఎవరూ చెప్పరు. అందరూ యూజువల్గా పక్కింటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ సలహాలు ఇస్తూ ఉంటారు, నువ్వు ఎక్కువ నడిస్తే ఇంకా అరిగిపోతే నడవద్దు అని. అవును, నడవకపోతే అసలు గుండె ఊపిరితిత్తులు రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది మనిషికి అన్నది ఆలోచించరు. దీని గురించి ఎవరు సలహా ఇవ్వరు. సో దీనివల్ల ఏంటంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇంక కూర్చొని లేవలేకపోతున్నా భయం పట్టుకున్నప్పుడు ఆపరేషన్ కానీ వస్తారు ఆ లాస్ట్ ఏజ్ వరకు. అలా కాకుండా ముందే ఆలోచించుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే మనం బతికినంతకాలం యాక్టివ్గా తిరగాలి అన్నది మెయిన్. దానికే ఆపరేషన్ అన్నది చాలామందికి ముందుకొచ్చి చేయించుకుంటూ ఉంటారు. సరైన టైంలో చేసుకుంటే వాళ్ళ యాక్టివిటీ ఎక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, యాజ్ యూ సెడ్ డాక్టర్, చాలామంది లాస్ట్ స్టేజ్లోనే వస్తారు అని. అసలు ఎన్ని స్టేజెస్లా ఉంటుంది, మీరు ఎలా సెపరేట్ చేస్తారు, ఏ స్టేజ్ని బట్టి ఆ స్టేజ్కి ట్రీట్మెంట్ ఉంటుందా, ఆపరేషన్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు యూజువల్లీ? ఆపరేషన్ స్టేజెస్ బట్టి కాదండి, ఎక్స్రే పరంగా మనం చూసుకుంటే అరుగుదలలో రకాలుగా ఉంటాయి. ఎర్లీ స్టేజ్ అంటాం, లేదా లేట్ స్టేజ్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. చాలామంది ఎక్స్రే పట్టుకొచ్చి నాది ఏ స్టేజ్లో ఉందని. ఏ స్టేజ్ అనేది చూడండి, మనిషి నొప్పి తట్టుకునేది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది స్టేజ్ 4లో కూడా నాకు ఇబ్బంది లేదంటారు, కొంతమంది స్టేజ్ 2లో కూడా చాలా ఇబ్బంది ఉందంటారు. స్టేజ్ 1, స్టేజ్ 2 కాదండి, స్టేజ్ 3కి, స్టేజ్ 4కి ఆపరేషన్లు అవసరం. అంటే మనిషి నొప్పిని బట్టి. నేను స్టేజ్ 4 వరకు వెయిట్ చేయొచ్చా, లేదా ఇంకా ఇంకో స్టేజ్ ఉంది కదా నాకు అని అడుగుతా, ఇప్పుడే నడవట్లేదు, స్టేజ్ 4 వరకు ఎలా వెయిట్ చేయడం అనేది. సో డెసిషన్ ఆపరేషన్ అనేది వాళ్ళు నడవలేక ఇబ్బంది పడుతూ అడపాదడప ట్యాబ్లెట్స్ వేసుకుంటూ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేను నడవట్లేదు కదా నొప్పి లేదనుకుంటారు. అది కూడా రాంగ్. నడిస్తే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్లే నాకు ఉపయోగం ఉంది, రోజు వేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాను, నా లైఫ్ మారిపోతుంది, నా జీవితం ఆగిపోయింది అనుకున్న వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళడం. డాక్టర్, పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, లైక్ ఇంత సివియర్ పెయిన్తో ఉన్నప్పుడు, మీరు లైక్ ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్? టెస్ట్లు ఎలా ఉంటాయి? టెస్ట్లో వాళ్ళు ఇబ్బందిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత ఎక్స్రే చూసి చూస్తాం ఏ స్టేజ్లో ఉంది, నిజంగా అవసరమా లేదా. ఎర్లీ స్టేజ్లో కూడా చాలామందికి నొప్పి మొదలైనప్పుడు చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది, ఎక్స్రే బాగానే ఉంటుంది. ఆ పొర పోయినప్పుడు, ఉన్నట్టు పొర నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, ఆ నొప్పికి చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే బాడీకి అప్పుడే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటన్నది. ఆ నొప్పి చాలా తీవ్రమవుతుంది. కాకపోతే 2-3 నెలలు బాడీ సర్దుకోవడానికి ఇవ్వాలి, ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఇది ఇస్తాం, 2-3 నెలలు పడుతుంది. ఆ పెయిన్ పోయిన తర్వాత బాడీ సెటిల్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంటారు. ఈ నొప్పి కూడా దఫాలు వారుగా పెరుగుతూ ఉంటుంది, కొన్ని 2 నెలలు ఉంటుంది, మళ్ళీ నార్మల్ మాయమైపోయినట్టు ఉంటుంది, మళ్ళీ ఇంకో దగ్గర పొరపోయినప్పుడు ఇంకో దగ్గర మొదలవుతుంది, లేదంటే 2 కాలు మొదలవుతూ ఉంటుంది. ఇలా సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. లేచి నడవలేనప్పుడు ఆపరేషన్ తప్ప మామూలుగా అన్ని యాక్టివిటీస్ చేసుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడే నొప్పి వస్తుంది, వారానికి 1-2 టాబ్లెట్లు వేసుకుంటే వారంతో నా పని చేసుకోగలను, ఎక్కడ ఆగట్లేదు అన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదండి. ఓకే, ఇంజెక్షన్ చేసుకోవాలా లేదా ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే ఎక్కువ అరగలేదు, నొప్పి అప్పుడే మొదలైంది, ఇబ్బంది పడుతున్నాను, కొంతమందికి ఇబ్బంది ఉండదు, కొంతమంది తట్టుకోలేరు, అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్ పిఆర్పి కానీ లేకపోతే జెల్ లాంటి ఇంజెక్షన్ కానీ ఇస్తే వాళ్ళకి సుఖం ఎక్కువ, ఎక్కువ కాలం వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారు.
స్టేజ్ 3, 4 కూడా నాకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్ ఇచ్చేసేయండి కొత్త వచ్చాయనుకుంటారు. కాలు వంకరపోయిన దానికి స్ట్రైట్ అవ్వదు, ఇంజెక్షన్ ఇచ్చినా పని చేయొచ్చు పని చేయకపోవచ్చు. అది ఒక నెల అవ్వచ్చు, ఒక రోజు కూడా అవ్వచ్చు. ఖచ్చితంగా రెండు కాళ్ళకి ఇస్తేనే ఒక కాల్లో పనిచేస్తుంది, ఇంకో కాల్లో పని చేయకపోవచ్చు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి లేదు. అంటే ఎంతవరకు అరిగిపోయింది అన్న దానికి బట్టే ఇంజెక్షన్ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ పనిచేస్తాను లేదు. ఇంజెక్షన్ కూడా కాలాన్ని పోస్ట్పోన్ చేయడానికే తప్ప పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. ఓకే. అండ్ డాక్టర్, పేషెంట్స్ చాలా వరకు చూస్తే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, అంటే సర్జరీ అంటే భయపడిపోయి అంతవరకు నేను వెళ్ళలేను అని చెప్పి అలా ఇగ్నోర్ చేసుకుంటూ ఆ జబ్బు తీవ్రతను పెంచుకుంటూ ఉంటారు, కాంప్లికేషన్స్ కొత్తగా కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇన్ దట్ వే, అంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి సో ఎంతవరకు పెయిన్ లేకుండా జరుగుతున్నాయి అంటారు? చాలామంది ఆపరేషన్ కంటే భయపడేది ఏంటంటే ఆపరేషన్ తర్వాత చేసే ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపీ నేను చేయలేనేమో, నా శరీరం తట్టుకోలేదు, నేను అంత నొప్పి భరించలేను. చాలామంది నాకు చెప్పారు నొప్పి ఎక్కువ ఉంటుందంట కదా ఎక్సర్సైజ్ చేస్తే. ఆపరేషన్ నొప్పి కన్నా అందరు భయపడేదే ఫిజియోథెరపీ అంటారు. ఆపరేషన్ తర్వాత రెండో రోజు నడుస్తారు కాబట్టి పాత నొప్పి ఉండదు. కాకపోతే ఆ ఎక్సర్సైజ్ అన్నది ఇప్పుడు ఎవరిని జిమ్కి పంపించినా కొన్ని రోజులు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి. వీళ్ళు ఇంతకాలం నడవలేదు, నడవకపోతే కండరాలు కూడా వీక్ అయిపోతాయి. ఒకేసారి ఆపరేషన్ చేసి ఆ ఎక్సర్సైజ్ చేయమంటే కొంతకాలం ఇబ్బంది పడతారు. చేసి వచ్చేవాళ్ళు ఆల్రెడీ నేను చేస్తున్నానండి నడుస్తున్నాను అన్న వాళ్ళు చాలా తొందరగా కోలుకుంటారు. ఎక్కువ నడవకుండా కండరాలు కూడా వీక్ అయిపోయి వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయకపోతే ఈ నెల మాత్రం ఒక నెల వాళ్ళు చేస్తే ఆపరేషన్ తర్వాత ఇంకా లైఫ్లో మళ్ళీ తిరిగి చూడక్కర్లేదు వాళ్ళు. ఎందుకంటే ఆ కండరాలకి ఆపరేషన్ అంటూ ఉండదు, వాళ్ళు చేస్తేనే బలం వస్తుంది. ఈ నెలే చేస్తారు తప్ప మళ్ళీ ఎప్పుడు చూడరు వాళ్ళు. సో ఈ నెల కొంచెం ఇబ్బంది పడినా కండబలం వచ్చిన తర్వాత వాళ్ళని స్పీడు పెరుగుతుంది, వాళ్ళ నడకలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మెట్లు ఎక్కడం దిగడం కానీ చేయగలుగుతారు. ఈ నెల దాటిపోతే వాళ్ళు చేయరు, అందరం మర్చిపోతూ ఉంటారు. సో మొదటి ముఖ్యమైనది ఏంటంటే ఆపరేషన్ నొప్పి అనేది చాలా తక్కువ. ఎందుకంటే రెండో రోజు నడవగలుగుతారు, పాత నొప్పి పోతుంది కాబట్టి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు చాలా తొందరగా కోలుకుంటారు. వాకర్ ఏదైతే ఉంటుందో అది 2-3 వారాల్లో వదిలేస్తారు, నడక కూడా స్ట్రైట్ అవుతుంది క్రమేపీ. సో ఈ నొప్పి అన్నది ఫిజియోథెరపీ. ఇది భయపడినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు నొప్పితో బాధపడుతున్నారు, ఇది ఒక నెల కష్టపడితే పోయే నొప్పి. నొప్పి లేకుండా కూడా ఇంజెక్షన్స్ ఉంటాయి కానీ ఒక మోతాదు వరకు ఇవ్వగలుగుతాం అంతే. ఈ నొప్పి అనేది చాలా చిన్నది, కండరాలు అడ్జస్ట్ అవ్వడానికి పట్టే సమయమే తప్ప ఆపరేషన్ నొప్పి కాదు. ఓకే. అండ్ డాక్టర్, ఈ మోకాల మార్పిడి నీ రీప్లేస్మెంట్ అంటే చాలా వరకు కూడా ఒక మిస్కన్సెప్షన్ ఉంది, తమ మోకాలు కాకుండా వేరే మోకాలు ఏదో పెట్టేస్తారని చెప్పి ఇట్లాగా. సో చాలా వరకు ఇట్లా మీలాంటి వాళ్ళు ఇలా స్టూడియోస్కి వచ్చి ఎంతోమందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. సో చాలా వరకు లేకపోవచ్చు ఆ డౌట్, బట్ ఉన్నా కొంతమందిలో కూడా ఇంకా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఇన్ దట్ వే మీరేం చెప్తారు డాక్టర్? మోకాలు అరిగిపోతే మోకాలు తీసేయండి. చాలామందికి బోన్ తీసేస్తారు, వేరే కొత్త మోకాలు పెడతారు అనుకుంటారు, అది తప్పు. మోకాలు అరిగిన పొరను తీసేసి వంకరపోయిన కాలుని స్ట్రైట్ చేయడం, దాన్ని బ్యాలెన్సింగ్. మన కాలు బరువు వెళ్ళాలి అంటే స్ట్రైట్గా ఉండాలి. వీళ్ళకి చాలామంది ఏంటంటే కాలు బెండ్ అయిపోతుంది, అందుకే నడక మారిపోతూ ఉంటుంది. దాన్ని స్ట్రైట్గా చేయడం మెయిన్ ఆపరేషన్, దాన్ని అలైన్మెంట్ అంట. అలైన్మెంట్ చేసి ఆ అరిగిపోయింది ఏదైతే లేయర్స్ ఉంటాయో కార్టిలేజ్ అన్న దాన్ని కట్ చేసి ఒక షేప్లా చేసి క్యాప్లాగా అమర్చడమే తప్ప బోన్ తీసేది కూడా కాదు. ఇది కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉంటే లైఫ్ టైం వచ్చేస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్ కరెక్ట్గా తీసుకురావడం, స్ట్రైట్ లైన్కి వంకరపోయిన దాన్ని కండరాలని అటు ఇటు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి కూర్చోబెడితే వాళ్ళు రికవరీ బాగుంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం మన్నికి కూడా వస్తుంది. అంతే తప్ప బోన్ తీసేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మోకాలు అలాగే ఉంటుంది. ఓకే. సో అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి డాక్టర్ ఈ మోకాల మార్పిడి శస్త్ర చికిత్సలో? ఇప్పుడు వచ్చినవన్నీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్ పెరిగాయి, మెయిన్లీ రోబోటిక్ వస్తుంది. రోబోటిక్ తోటి చేస్తున్నాం ఇప్పుడంతా. రోబోటిక్ తోటి ఏంటంటే మనకు వచ్చిన అడ్వాంటేజ్, చాలామంది రోబోటిక్ వల్ల నష్టం ఏంటి, రోబో చేస్తుందా అని అడుగుతారు. రోబో కాదు, రోబో అంటే నెట్స్ నథింగ్ బట్ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ పేషెంట్ షేప్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, అమరిక ఎలా ఉంటుంది, ఎక్కడ అరిగిపోయింది అన్నది కంప్యూటర్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు ఒక కూడికిస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మిషన్ తోటి కట్ చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చేతిలో ఉన్న వణుకుండదు, అది ఒక మూడో చెయ్యి డాక్టర్ లాంటివి. అంతే తప్ప అది ఆపరేట్ చేయదు, మనం దాని తర్వాత పట్టుకొని చేయాలి. డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ గారే చేస్తారు, మనమే చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్. సిస్టమ్ అంతే, క్యాలిక్యులేషన్స్ ప్రకారం అది వణుకుని తీసేస్తుంది. మనకి ఇచ్చిన ప్రకారం మనకు అన్ని బాగున్నాయా. సో మన బ్రెయినే అక్కడ పనిచేస్తుంది తప్ప అది సపరేట్ బ్రెయిన్ కాదు. ఏదైనా తప్పు వస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి సరి చేసుకుంటాం.
సో రోబో అంటే రోబో చేయదండి, మనమే క్యాలిక్యులేట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు రకరకాల మనుషులకి రకరకాల షేప్స్ వస్తాయి. చిన్న మనిషి అవ్వచ్చు, పెద్ద మనిషి అవ్వచ్చు, కొంతమంది చాలా చిన్న మొఖాలు ఉంటాయి, కొంతమంది పెద్దవి ఉంటాయి. ఇంతకుముందు అన్ని సైజులు లేవు, ఉన్న సైజులనే అమర్చాల్సి వస్తుంది, దానివల్ల ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే ఆకృతికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి క్యాలిక్యులేషన్స్ ప్రకారం కట్ చేయడం వల్ల అమరిక అన్నది నేచురల్గా ఉంటుంది. రెండోది కంప్యూటర్ ఏంటి తీసుకోవడం వల్ల బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉంటుంది, అలైన్మెంట్. ఈ బ్యాలెన్సింగ్ ఈ రెండు అమరిక కరెక్ట్గా ఉండటం వల్ల నేటివ్ నీ ఫీలింగ్ నేచురల్ ఫీలింగ్ ఉంటుంది తప్ప ఇది ఉండదు. తర్వాత రోబోటిక్ చేసిన ద్వారా టిష్యూ అన్నది కట్ చేయడం తక్కువ ఉంటుంది లోపల కన్వెన్షనల్ కన్నా. దీనివల్ల రోగికి నొప్పి తక్కువ ఉంటుంది, తొందరగా కోలుకునే అవకాశం. మూడోది అమరిక కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం మన్నిక రావాలి. ఓకే, సో ఈ మూడు అడ్వాంటేజ్లు రోబోటిక్ వల్ల వస్తుంది. అంటే డాక్టర్, కొంతమంది పేషెంట్స్ కొన్ని డిసీజెస్తో బాధపడుతూ ఉంటే కొన్ని సర్జరీస్ ఆర్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయాలి అంటారు, లైక్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయాలని. సో ఇన్ దట్ వే ఈ మోకాల మార్పిడి అనేది ఎవరికైనా చేయొచ్చు అంటారా, ఎవరైనా అవాయిడ్ చేయాలా? ఈ మోకాల మార్పిడి అనేది వచ్చేదే 60-70 వాళ్ళకి. అవును, ఆ వయసు వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లేకపోతే స్టెంట్లు పడి ఉంటాయి, బైపాస్ అయిపోయిన కూడా ఉంటారు. ఇదే వీళ్ళందరూ రిస్క్ భయపడి నడవకపోతే షుగర్ కంట్రోల్ అయ్యేది ఎలా? షుగరు కంట్రోల్ అవ్వదు, ఏది కంట్రోల్ అవ్వదు. మనిషి నడవాలి బతకాలి అంటే. రెండు, ఇలా ఉండటం వల్ల చాలామంది 70-60 సంవత్సరాల వాళ్ళు అర్ధరాత్రి వస్తూ ఉంటారు, నీళ్ళు తాగుదామని లేచాను, లేదా బాత్రూమ్కి వెళ్ళాలని లేచాను, మోకాలు పట్టివ్వలేదు, పడిపోయానంటారు. మోకాలకి ఏమవుతుంది? తుంటి ఫ్రాక్చర్స్ అవుతాయి, ఎందుకంటే బోన్స్ ఆల్రెడీ వీక్ ఉంటాయి. హిప్ ఫ్రాక్చర్స్ కామన్, హిప్ ఫ్రాక్చర్కి వెళ్ళి కంపల్సరీ ఆపరేషన్ చేయిస్తారు, ఎంత రిస్క్ అన్నా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అది ఎమర్జెన్సీ, చేయకపోతే బెడ్ మీద ఉండాలి. అదే రిస్క్ నడిచేటప్పుడు ముందే తీసుకుంటే కోలుకుంటారు, అంతవరకు రాని పరిస్థితి. సో సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే అంతే. సో పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండాలి తెలుసుకుందాం. బట్ సో డాక్టర్, నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ అంటే డెఫినెట్గా ఫిజియోథెరపీ చేయాలి, ఇంకా అదర్ కాంట్రిబ్యూషన్ ఏమి ఉండాలి ఫ్రమ్ ద పేషెంట్ సైడ్? సో రెండు రకాలండి పేషెంట్స్. నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఆపరేషన్ చేయండి అన్న వాళ్ళు చాలా తొందరగా కోలుకుంటారు, నడిచి వచ్చేవాళ్ళు, వీల్ చైర్లో వస్తారు చాలామంది. ఇంకా నా వల్ల అవ్వలేదండి, 5 సంవత్సరాల క్రితమే చెప్పారు, అప్పుడు భయపడ్డాను, ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదు, బాత్రూమ్కి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, చేయండి అన్న వాళ్ళకి వాళ్ళు కోలుకునే శక్తి కూడా తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే కండరాలన్నీ వీక్ అయిపోతాయి, వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్లు చేయాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ అన్నది ఓన్లీ ఆపరేషన్ తర్వాతే కాదండి, ఏ నొప్పి ఎప్పుడున్నా కూడా ఎక్సర్సైజ్ అన్నది తప్పదు మనిషికి. ఎక్సర్సైజ్ చేస్తేనే కండరాలు వీక్ అవ్వకుండా ఉంటాయి, ఎక్సర్సైజ్ చేస్తే నొప్పులు తగ్గిపోతాయని కాదు. నొప్పి వల్ల నడక మానేసి కండరాలు వీక్ అయిపోతూ ఉంటే ఇంకా వీక్నెస్ వల్ల బోన్ ఇంకా అరిగే అవకాశం ఉంటుంది. ఈ కండరాలను కాపాడుకోవడానికి, బలాన్ని కాపాడుకోవడానికి ఫిజియోథెరపీ అన్న ఎక్సర్సైజ్ అన్న ముందు ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఆపరేషన్ ముందు అవనివ్వండి, తర్వాత అవనివ్వండి. సో మనిషి నాకు మా కొడుకులు తెచ్చారు, ఆపరేషన్ వాళ్ళు చేసుకోమంటున్నారు, నేను నడవట్లేదని, అలాంటి వాళ్ళకి చేస్తే వాళ్ళ మోటివేషన్ కానీ చాలా తక్కువ ఉంటుంది, కోలుకునేది కూడా చాలా తక్కువ. పేషెంట్ అడిగి చేయించుకున్న వాళ్ళు చాలా తొందరగా కోలుకుంటారు. సో మోస్ట్లీ చేసే విధానంలో పెద్ద మార్పు కాదు, కానీ కరెక్ట్గా చేస్తే వాళ్ళ మెంటాలిటీ, విల్ పవర్ కూడా డిఫరెన్స్ చూపిస్తుంది కోలుకునే విధానంలో. డెఫినెట్లీ. అండ్ డాక్టర్, జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది అన్న లిస్ట్లో ఇది కూడా ఉంటుందంటారా? ఆస్టియోఆర్థరైటిస్ జెనెటిక్ కన్నా ఇది అందరికీ ముసలితనం రావాలి, ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే, అది ఎప్పుడు వస్తుంది అన్నదే క్వశ్చన్ మార్క్, తప్ప మన యాక్టివిటీ లైఫ్ స్టైల్ని బట్టే, రాకుండా మాత్రం ఎవరికి ఉండదు. అంటే పేరెంట్స్ హిస్టరీలో ఉంది కదా అని చెప్పి మనం ముందే ప్రికాషనరీగా ప్రివెంట్ చేసుకోవడానికి అలా అని మెడిసిన్స్ లేవు. చాలామంది ఇదే అడుగుతూ ఉంటారు, నాకు రాకుండా ఏం చేయాలండి అనేసి. యాక్టివ్గా ఉండండి అనే ఒక సలహా ఇస్తాం. యాక్టివిటీ ఉంటేనే దూరంగా ఉంటుంది. 80 సంవత్సరాలకు రావచ్చు, 60కి రావచ్చు, 40 యాక్టివిటీ లేకపోతే 50 కూడా రావచ్చు. ఎక్కువగా మనకి ఇండియాలో లేడీస్కి అయితే 50-60, మగవాళ్ళకైతే 60-70కి ఎక్కువగా ఆర్థరైటిస్ని చూస్తాం, ఎక్కువ శాతం. 90కి చేసిన రోజులు ఉన్నాయి, అంతకన్నా తక్కువ వయసు వాళ్ళు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఈ మధ్య సెల్ఫ్ మెడికేషన్ కూడా చూస్తున్నాం డాక్టర్, వాళ్ళకి వాళ్ళే మీరు చెప్పినట్టు ఇంటర్నెట్లో చూసి తీవ్రతను పెంచుకుంటున్నారు, ఇగ్నోర్ చేసుకుంటూ పోతూ సెల్ఫ్ మెడికేషన్. ఎగ్జాక్ట్లీ, ఇంటర్నెట్ తప్పు కాదు, మనం రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ డిసీజ్కి ఇస్తే దానికి వచ్చే కరెక్ట్గా ఉంటుంది, కాకపోతే ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేగ్గా ఉన్నప్పుడు అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది, దానివల్ల భయపడి వచ్చేవాళ్ళు. పేషెంట్ టు పేషెంట్ వేరీ ఉంటుంది కదా డాక్టర్, ఇంటర్నెట్ ఒకటే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చేమో, కానీ పేషెంట్ టు పేషెంట్ డెఫినెట్లీ వేరీ ఉంటుంది. నొప్పి వేరీ ఉంటుంది, దీని స్టేజ్ వేరీ ఉంటుంది, దానివల్ల అది ఒక అవగాహన ఇస్తుంది తప్ప సలహా మాత్రం డాక్టర్ని
దగ్గర తీసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో ఒబేసిటీ డాక్టర్, ఈ రోజుల్లో మనం చూస్తే మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, దీనివల్ల ఎక్కువ లావుగా ఉంటున్న వాళ్ళే ఉంటున్నారు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చా మనం ఈ ఆస్టియోఆర్థరైటిస్ కానీ లేదంటే? ఖచ్చితంగా, వెయిట్ పెరిగే కొద్దీ మోకాళ్ళ మీద లోడ్ పడుతూనే ఉంటుంది. చాలా మందికి సలహాలు ఇస్తుంటారు జనరల్ ఫిజిషియన్స్ కానీ, మీరు వెయిట్ తగ్గితే నొప్పి తగ్గుతుంది. అవును, ఖచ్చితంగా వెయిట్ తగ్గితే నొప్పి తగ్గుతుంది, ఎందుకంటే మన లోడ్ మోకాళ్ళ మీద తగ్గేది, పడకుండా ఉంటుంది, నడక మారుతుంది, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. కానీ ఆ వెయిట్ తగ్గటానికి చేసే పనులు మాత్రం చాలా తక్కువ. చాలామంది దానికి బెరియాట్రిక్ సర్జరీ కానీ వెళ్తారు కొంతమంది, దట్ ఈస్ గుడ్. డైట్ కంట్రోల్ చేసుకోవాలి. ఓన్లీ డైట్ వల్ల, ఎక్సర్సైజ్ లేకుండా, నడక లేకుండా వెయిట్ తగ్గడం జరగదు. ఓకే. ఆ సైకిల్ని వెయిట్ తగ్గాలి అని అంటే, చాలామంది మోకాలు నొప్పులు ఉన్నాయండి నేను వెయిట్ తగ్గి వస్తానని అంటారు. అలా అని సంవత్సరం తర్వాత పెరిగి వస్తారు తప్ప తగ్గిరారు, ఎందుకంటే నడవాలి. ఓన్లీ డైట్ కంట్రోల్ చేసుకుంటే కుదరదు. నడవాలి అని అంటే కూర్చొని లేవలేని పరిస్థితి, లేకపోతే మొఖాల నొప్పులు గడప దాటరు, ఎక్కడికైనా వెళ్ళాలని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎవరు పిలిచినా ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే ఉండి నాకు ఎంత ఇబ్బంది లేదనుకుంటారు. దానివల్ల అన్నీ పాడవుతున్నాయని వాళ్ళ అవగాహన వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. చాలామంది 10 సంవత్సరాల క్రితమే చెప్పారండి, ఇప్పుడు నాకు అప్పుడు భయం వేసింది, ఇప్పుడు చేయించుకుంటాను. అన్ని పరీక్షలు చేస్తే ఒక శాతం రెండు శాతం మందికి, చాలామందికి హార్ట్ ఆపరేషన్కి పంపించాల్సిన రోజులు వచ్చాయి. వాళ్ళకి తెలియకుండానే లోపల వాళ్ళ కెపాసిటీ పడిపోతూ ఉంటుంది. బ్లాక్స్ ఉంటాయి, బైపాస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్టెంట్లకు వెళ్ళే ఉంటారు. ఇంట్లో ఆ 2-3 అడుగులు వంటగదికి దీనికి చేసుకునేసరికి వాళ్ళ కోపిక బాగానే ఉంటుంది, ఆయాసం, గుండెదడ రాదు. అదే 1 కిలోమీటర్ నడవమంటే వాళ్ళ గుండెదడ ఆయాసం వస్తుంది. ఆ కెపాసిటీని వాళ్ళు ఆలోచించట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో ఉంటే ఆగిపోతుంది కదా అనుకుంటారు. ఎస్ డాక్టర్. అండ్ డాక్టర్, ఈ మాన్యువల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ రోబోటిక్ అంటున్నారు కాబట్టి, సో ఎంతవరకు ఇది ఎక్కువ యూస్ఫుల్ అంటారు రోబోటిక్? రోబోటిక్ వల్ల ఏంటంటే, ఫ్యూచర్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ మన వద్దన్న ప్రతి దాంట్లో ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ. సో ఇవన్నీ పెరిగేదే తప్ప తగ్గేది కాదు. టెక్నాలజీతో ఇంకా బెటర్మెంట్ అయినప్పుడు ఆల్వేస్ టెక్నాలజీకి వేస్తాం. టెక్నాలజీతో ఏంటంటే, మనకి కన్వెన్షనల్ 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, మంచి రిజల్ట్స్ వచ్చాయి, మళ్ళీ రోబో ఎందుకు అని అంటే, రోబో ఒక అలైన్మెంట్, ప్రతి మనిషి ఆకారం వేరు, షేప్స్ వేరు, అలైన్మెంట్ అనేది యాంగిల్ వేరు ఉంటుంది కాబట్టి అక్కడ రోబో అవసరమవుతుంది. రెండవది, టిష్యూ రిలీజ్ తక్కువ కాబట్టి నొప్పి తక్కువ ఉంటుంది, తొందరగా కోలుకునే అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీ వాడుకోవడం మంచిది అంటాను. ఏ పేషెంట్కి అవసరం, ఏ పేషెంట్కి అవసరం లేదన్నది లేదండి. ఇంకా ఫ్యూచర్ అంతా అయితే ఎటువంటి మోకాలకైనా రోబోటిక్ సర్జరీ చేసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్లీ మా వ్యూయర్స్కి మీ సైడ్ నుంచి, అంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్, బట్ మీ పరంగా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఎర్లీ స్టేజెస్లో మోకాళ్ళకి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడచ్చు అండి. మోకాళ్ళలో గ్లూకోజమైన్ అని, కొల్లాజన్ అని వాడచ్చు. కొంతకాలం ఇస్తే మేము 6 నెలలకు ఇస్తాం బాగా పనిచేస్తే. చాలామంది సంవత్సరాలు బట్టి వాడేవాళ్ళు ఉన్నారు, అది పనిచేస్తుందని కాదు, ఆశతోటి వేసుకుంటూ ఉంటారు. ఎర్లీ స్టేజ్లో ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పనిచేస్తాయి. లేట్ స్టేజ్లో అయితే సలహా తీసుకోండి, నేను ఆపరేషన్కి వచ్చానా లేదా, మీ లైఫ్ స్టైల్ని బట్టి ఆగిపోతున్నారా లేదా అని. ఏదన్నా నడక ఆగకూడదు, లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలి, డైట్ ఒకటే కాదు, యాక్టివిటీ కూడా ఉండాలి. సో ఎర్లీ యంగ్ జనరేషన్కి ఇచ్చేది ఏంటంటే, యాక్టివిటీ పెంచండి. నాకు టైం లేదు, నాకు ఎక్సర్సైజ్ టైం లేదు, నాకు పడుకోవడానికి టైం లేదన్న ఎక్సెప్షన్స్ అందరికీ ఉన్నాయి. అందరి లైఫ్ స్టైల్ స్ట్రెస్తోటే ఉంది, అందరి లైఫ్ స్టైల్కి టైం లేదు, బట్ టైం క్రియేట్ చేసుకోవాలి. సో వాక్ బెటర్, యువర్ ఫ్యూచర్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రత్నాకర్ రావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్.